సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరు గ్రామంలో దళిత బంధుపై గ్రామస్తులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్, జిల్లా అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నప్పటికీ దళితులకు ఏమీ చేయలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు బంధు ఇస్తుంటే ప్రతిపక్ష పార్టీలు ఓర్వలేకపోతున్నాయన్నారు. దళిత బంధు స్కీమ్ ఒక కుటుంబంతో ఆగిపోదని, రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలకు చేరుతుందన్నారు. అనాదిగా తరతరాలుగా దళితులు కూడి వేసుకొని బతుకుతున్నారు, కష్టపడి బతుకుతున్నారు. సంత పొలాలు లేవు, ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేకుండా ఎన్నో ఇబ్బందులు పడి ఒకరి పంచన బతకొద్దు. వాళ్ళు మేము బతకగలము, మాకు ధైర్యం ఉంది, మేము చేసుకోగలము అని చెప్పే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించారు. ఇలా 10 లక్షలు ఇస్తున్నారు, 10 లక్షలు మళ్ళా కట్టాల్సిన పని లేదు. గతంలో ఎస్సీ కార్పొరేషన్ ఉండే ఊరు గురండి ఇస్తురు, ఆ రెండింటికి ఊళ్ళే సర్పంచ్ గారిని బతిలాడాలి, ఎంపీటీసీ గారిని బతిలాడాలి, అడిగిపోయి ఎంపీపీని బతిలాడాలి, జెడ్పీటీసీని బతిలాడాలి, ఎమ్మెల్యేని బతిలాడాలి. ఇంతమందిని బతిలాడినాక బ్యాంకులు ఇయ్యరు. బ్యాంకు నీకు సెక్యూరిటీ సెక్యూరిటీ లేదు, నీకు రాదు అని చెప్పి వాళ్ళు తింటారు. దానికి డిపాజిట్ చేయమంటారు. ఇన్ని కష్టాలు ఉంటాయి, ఇన్ని కష్టాలను దృష్టిలో పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి గారు. దాదాపుగా 50 సంవత్సరాల నుంచి ఆయన దాదాపుగా 6 దఫాలుగా ఎమ్మెల్యేగా పనిచేసిండు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు దళితుల కొరకు ఏదో చేయాలని తపన పడి ఒక సరి అయిన వ్యూహం లేక ఆ వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా సత్ఫలితాలు ఇవ్వలేదు. అది గ్రహించిన మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు ఇలా కాదు, ఈ స్కీము ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో ఆగకూడదు, ప్రతి దళిత సోదరుడు సోదరిమణి లబ్ధిదారుడై వాళ్ళు కూడా లక్షాధికారి నుంచి కోటీశ్వర్ దాకా పోయే మార్గాన్ని ఒక చాలా మేధోమదనం చేసి ఈ దళిత బంధు అనే స్కీమ్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఇప్పటిదాకా సోదరులు చెప్పినట్టు ఇది ఎవరు ఊహించరు కూడా, అంత సాహసం కూడా చెయ్యరు. ఎందుకు అంటే గతంలో ఎస్సీ కార్పొరేషన్ నుంచి 1 లక్ష రూపాయలు లోన్ తీసుకోవాలంటే మనకు మన వంతు కొంత పెట్టుబడి కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి, అది పెట్టలేని పరిస్థితి. దాంతోపాటు బ్యాంకుల దాకా తిరిగి తిరిగి ఇక లాభం లేదని మనం సాలించుకొని ఇంట్లోనే ఉన్న రోజులు అవి. కానీ ఇప్పుడు ఈ స్కీమ్లో ఒక్క పైసా కూడా లబ్ధిదారు నుంచి తన వంతు పెట్టుబడిగా లేకుండా 10 లక్షలు ఇవాళ ప్రభుత్వము అదే ప్రభుత్వమే పూచగా తీసుకొని మన లబ్ధిదారులకు అందజేయడం జరుగుతుంది. సుమారు 35 నుంచి 40 పథకాలు ఇప్పుడు మీ ముందు ఉంచడం జరిగింది. దీంట్లో మీ